హాయ్ మేడం, ఇవాళ మీకు అను తర్వాత హైదరాబాద్ అమ్మాయి అయినటువంటి రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మమ్మకి గొడవ జరిగింది. దాడి విజువల్స్ కూడా ఇవాళ బయటికి రావడం జరిగింది. అసలు ఏం జరిగి ఉంటారు? ఏం జరిగిందంటే, మేము మామూలుగా మేము మా ఫ్రెండ్స్ కలిసి ట్యాంక్‌బండ్కి వెళ్దామని బయలుదేరామండి. బయలుదేరేటప్పుడు మాకు వెళ్లే దారిలో నందు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఒక యూట్యూబరే. సో ఆయనతో అక్కడ చేపలు కొంటుంది. ఈమెనే కాదా అని గమనించాను. ఈమెనే అయితే ఆయన చేపలు కొనే దాంట్లో బిజీగా ఉన్నాడు. ఈమె దగ్గరికి వెళ్ళిన నేను వెళ్ళేసి అంటే నన్ను చూసి దడుచుకుంది, నువ్వు దడవకమ్మా, మాట్లాడేది ఉందంటే లంజా గింజా నాతో మాట్లాడతావా అని అదే ఏదని చెప్పెత్తింది. ఆయన ఏమో చేపల్లో బిజీ ఉన్నాడు అక్కడ, చెప్పేసి ఆగమ్మా నువ్వు అంత హైపర్ అవ్వకు, ఇంతకుముందు కూడా చాలాసార్లు నీకు నేను రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేశాను, నేను నా బిడ్డను తిట్టకట్లాగా. ఆయన నువ్వు వినిపించుకోవడానికి కూడా లేవు. ఆయన నేను పిఎస్లో కూడా 10 సార్లు తిరిగానండి. అక్కడి నుంచి రెస్పాండ్ కొంచెం వచ్చింది, అంత రాలేదు. దీన్ని తీసుకెళ్ళి లోపల వేసి కేసులు పెట్టే కేసులు అయ్యి అంత కాలేదు. సో నేను దానికి కూడా అప్రోచ్ అయ్యాను. మాదా జూబ్లీ హిల్స్ పిఎస్కి కూడా 2 సార్లు నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. వీడియోలు చూపించాను, కంప్లైంట్ రాయించాను, 1కి 2 సార్లు వెళ్ళాను. నాకు నా బిడ్డను తిడతా ఉంటే బాధ భరించక, ఏ మైనర్ బాలికను తిడతా ఉంటే ఏ తల్లికైనా బాధే కదా. పోలీసులు ఏం రెస్పాండ్ అవ్వలేదు చెప్తాను. అయితే చేపలు కొంటుంది అక్కడ మామూలుగా, అంటే నేను వెళ్తే దడుచుకుంది, నేను దడవకు నీతో మాట్లాడతాను, ఎందుకు నువ్వు వీడియోలు చేసుకుంటావు చెప్పేసుకుంటాను, లంజానంగా నేను ఏం చేసినా పక్క గల్లీ నేను ఉంచుంటా రా అన్న, మాట్లాడదాం ఏమన్నాను నేను అన్న. అంటే ఆ గల్లీకి అది వస్తుందని మాకు తెలుసు, వచ్చింది, వచ్చాగానే మేము అది వస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసేసి ఇంకా మాట్లాడదాం అమ్మ మాట్లాడదాం, బండి దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఇది పట్టేసుకుంది, ఇది పట్టేసుకుని లాగేసరికి నాకు కూడా బాధే కదా, కోపమే కదా. నేను ఇంత నా బిడ్డని మైనర్ బాలి కానీ నా మాటలు తిట్టింది, తిట్టినా సరే నేను మాట్లాడదామని అంతగా రిక్వెస్ట్గా వెళ్తే నన్ను చేపల కొంటుంది దగ్గర కసిరిచ్చింది, నేను పక్కన గల్లీలో వెయిట్ చేస్తున్నాను రా అని కూడా చెప్పేసి వచ్చా. మాట్లాడదాం మనం, వీడియోలు వద్దు మనకి, గొడవలు వద్దు మనకి, అవసరమా చెప్పు, నా బిడ్డ స్కూల్కి వెళ్లకుండా అయిపోయింది, నా మైనర్ పిల్లని గలీజ్ గలీజ్గా తిట్టావు నువ్వు. ఆ వీడియో ఆడియో కూడా వినిపిస్తాను, మీరు చూడండి నా బిడ్డని ఎంత, నేను నా నోరుతో నా బిడ్డే అట్లానేది కానీ చెప్పాలంటే నాకు బాధే. నా బిడ్డని అంత ముందు మీరు కలిసి కూడా చేశారు, మరి ఇప్పుడు ఎందుకు గొడవ వచ్చింది? కొంత అమ్మకన్నా ఆమెకి అంతగా చూసుకున్నాను. వీడియో రూపంలో డబ్బులు ఇమ్మంటది, నాకు వచ్చే ఆదాయంలో ఆమెకి ఇంత ఇచ్చేదాన్ని నేను, ఇంకా ఎక్కువ అంటే నా పిల్లలు నోరు కొట్టి కూడా ఇచ్చా. ఇంకా మనకు అంత డబ్బులు లేవు, మనం ఆమెకి ఇచ్చుకోలేమని దూరం అయిపోయాను నేను. దూరం అయిపోయినప్పటి నుంచి లంజా లంబడి అని నాకు తిట్టడం స్టార్ట్ చేసింది. సరే తిడుతుంది కదా అని ఊరుకున్నా ఇంకా తిట్టడం నా కూతుర్ని కూడా తిట్టింది. నేను ఊరుకుంటా, నేను కూడా తిట్టా, అది నాకు తిడుతూ నేను దాన్ని తిడుతున్నా, అక్కడికి బాగానే ఉంది. నా బిడ్డని తిట్టడం అసలు వదలట్లేదు. నా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉందన్న అన్న ఇప్పుడు, నా బిడ్డ వేరే స్కూల్ వేయమ్మా, నాకు బాధ వేస్తుంది స్కూల్కి వెళ్ళాలంటే, నా ఫ్రెండ్స్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఎందుకు స్కూల్ దాకా తెలిసిందంటే విషయం అండి, నా పిల్ల ఏం చేసింది, ఈ ముసల్ దానితో కలిసి ఉన్నప్పుడు ఈ ముసల్దాన్ ఛానల్ కూడా వాళ్ళ తల్లి పేరెంట్స్ ఫోన్లలో ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించింది. ఈ ముసల్దాన్ ఛానల్ కూడా అక్కడ పోతుంది. ఇక వాళ్ళ పిల్లలతో మాట్లాడినివ్వరు కదా, ఏమో ఏందో మనకి ఒకసారి చెప్పట్లేదు, ముసల్ది 10 సార్లు చెప్తుందని నమ్ముతారు కదా ఎవరైనా, ఒకసారి చెప్తే నమ్మరు, 10 సార్లు చెప్తే ఎవరైనా నమ్ముతారు. పిల్ల నా పిల్ల మీద అంత గలీజ్గా లేపింది, నాకు బాధ ఉండదు నేను తల్లిగా. నేను ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదన్న, ఎందుకు తెలుసా, నా బిడ్డను అనింది కదా, నా బిడ్డ మీద మచ్చ లేకుండా నేను క్లియర్ చేసుకున్నా. నేను అసలు కొడదామని పోలేదు, నేను కొట్టలేదు, ఆమెనే ఫస్ట్ చేయి చేసుకున్నా మీద, ఆమెను కొట్టడానికి వచ్చిన అప్పుడు కన్నా నీ కొట్టను నేను కొట్టడానికి రాలేదు. మనం మాట్లాడుకుందాము, నా అమ్మ ఏజ్ లాంటిది లంజా 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 అని చెప్పు తీస్తుంది. ఆమె ఇందాక సాయంత్రం మాత్రం నన్ను చంపడానికి 2 నెలల నుంచి ట్రై చేస్తున్నారని చెప్పి అన్నది, మరి దేనికంటే ఆమె ఇంటికి కూడా వెళ్ళామన్నా, మేము చంపామా, మాట్లాడదామని వెళ్ళి తలుపులు వేసుకుంది. అక్కడ కూడా మీరు లైవ్ ఉంది చూడండి, లైవ్. నేను ఎందుకు లైవ్ పెడతానంటే, నేను దొంగదానంత లైవ్ పెట్టాను, నేను దొంగ కొట్టడానికి వెళ్తే నేను మెల్లగా వెళ్తే కొడతా కదా, లైవ్ ఎందుకు పెడతా, అంతే కదా, అక్కడే ఉంది ప్రూఫ్, ఎవిడెన్స్ అక్కడే ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి కూడా రిక్వెస్ట్ చేసాం వెళ్తే నా మీదకే వచ్చింది, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేసాం వెళ్తే నా మీదకి వస్తే నేను కూరుకోవాలి. నేను ఇంత పడి నా బిడ్డ తిట్లు, నా బిడ్డకి అంత అవమానం చేసినాక కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నా గుండె పెద్దదే, దానికి అర్థం కావట్లేదు. సరే చేయని వాడి ఇంకొక విషయం కూడా అన్న, పొద్దున్న ఒక వీడియో ఇచ్చింది, అందులో కొంచెం చట్టంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆమె మాటలు వాళ్ళకి తెలియట్లేదా, మైనర్ బాలికను తిట్టడము లా ప్రకారం ఎంత చెడ్డ విషయం, అది నాకు తిట్టింది, నేను దాన్ని తిట్టినా అంటే ఓకే, కానీ మైనర్ బాలికకు తిట్టడము లా తెలిసిన వాళ్ళకి తెలుసు కదా, మైనర్ బాలికను తిట్టొద్దని మరి అది కనిపించట్లేదా వాళ్ళకి, నా బిడ్డ బాధ కానీ నా బాధ కానీ కనిపించట్లేదా, దానికి సపోర్ట్గా వస్తున్నారు ఇంతగా. అమ్మని ఏమనైతే మేము వదలం, మేము సపోర్ట్ చేస్తాం, మేము పోరాడతాం, పిఎస్ దగ్గరే ఉంటాం, మాకు న్యాయం జరగదాకా మేము పోమని చెప్పేసి లాకి చెందిన వాళ్ళు, ఆ వృత్తి తెలిసిన వాళ్ళు, అంత చదువులు చదువుకున్న వాళ్ళే నా మైనర్ బిడ్డ కనిపించట్లేదు వాళ్ళకి, నా మైనర్ బిడ్డను తిట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ పోయారు, తల్లి ఎవరుండి వెనక నడిపిస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అమ్మ వెనక ఎవరుండి నడిపిస్తున్నారు, ఎందుకు ఆమె ఇంత ఘనంగా రెచ్చిపోతున్నాను. చరణ్ నడిపిస్తున్నాడు. ఎవరు ఆ చరణ్? చరణ్ అని ఆమె పెంపుడు కొడుకున్నాడు ఒక ఆయన, ఆయన నడిపిస్తున్నాడు. మొన్న నేను ఆయనకు ఫోన్ చేసిన, చరణ్ ఆమె ఊరు నుంచి నీ దగ్గరకు వచ్చింది, ఆమెను ఏం వీడియోలు చేసుకుంటావో, నీ కంటెంట్ కోసం పిలిపించుకున్నట్టునో, నీ దగ్గర ఎక్కువ రోజులు ఉంచుకోకు, మా మీద ఏవేవో వీడియోలు చేసి నీ స్టూడియోలో కూర్చొని లంజలు అమ్మడి అని వదులుతుంది అంటే, లేదమ్మా ఆమెకు నాకు సంబంధం, మీరు కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఏం చేసుకుంటారా చేసుకోండి అన్నాడు. ఆ రికార్డు నా దగ్గర ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు,
కొట్టుకొని తిట్టుకొని నాకు సంబంధం లే అదేవతో తెలియదు బుసల్ది అన్నాడు. రికార్డు ఉందన్న నా దగ్గర. నేను చేస్తున్న ప్రతిదీ కొన్ని రోజుల నుంచి ఫస్ట్ చేసేదాన్ని కాదు. నా మీదే అన్ని మోపుతున్నారని నేను చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిండు పోలీస్ స్టేషన్ కి? దేనికి వచ్చిందన్నా? మరి నా మైనర్ నీ బిడ్డ అయితే నువ్వుకుంటుండనా? చరణ్ కంటున్నా నేను నీ బిడ్డ అయితే ఊకుంటుండేనా? నీ బిడ్డకు ఒకళ్ళు తిడితే నువ్వు ఇసుక పిఎస్ వచ్చి దానికి సపోర్ట్ చేస్తుండేనా? అంటే ఇప్పుడు మీరు అడిగారా చరణ్ వస్తే? నేను నాతో మాట్లాడలేదని నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన దానికి సపోర్ట్ వచ్చినప్పుడు నేను ఎట్లా మాట్లాడతానా? అంతే కదా, నిన్న మాట్లాడి ఆయన ఏం తెలుసు అన్న? ఒకటి చెప్తా నేను, ఏమైపోయినా పర్వాలేదు, ఆయన వీడియోల ముందు ఒకలా మాట్లాడతాడు, చాటుగా ఒకటి మాట్లాడతాడు. వీడియో నన్ను నా ఫోన్లో ఏమన్నాడు? దానికి నేను సపోర్ట్ చేయను, అది ఎవరో మాకు తెలియదు, దాన్ని కొట్టుకొని తిట్టుకోడు మాకేమమ్మా, మేము కంటెంట్ కోసం పిలుచుకున్నా అన్నాడు. కంటెంట్ కోసం పిలుచుకున్నాడు నువ్వు? అది నీ ఇంట్లోకి అయితే వచ్చి కొట్టలేదా నేను? నీ ఇంట్లో ఉంది, నీ ఇంటి చుట్టూ తిరిగినాక నీ మెట్టెక్కలేదు, ఎందుకు ఎక్కలేదు? నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు పెళ్ళాం ఉంది, అమ్మ ఉంది, అది రెస్పెక్ట్ నాకు తెలుసు. ఆ ఫ్యామిలీ రెస్పెక్ట్ అని నీ మెట్టెక్కలేదు, నీ మెట్టకు వచ్చి కొట్టలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చి ఉన్నావు సపోర్ట్ కి? నీ మెట్టెక్కి కొట్టలేదు కదా, నా రోడ్ మీద కొట్టుకున్నా కదా, అది నాకు కొట్టిందో నేను దానికి కొట్టినానో, అది నాకు తిట్టింది నేను దాన్ని తిట్టినా, లేడీస్ విషయం ఇది. నువ్వు జెంట్స్ రావాల్సిన అవసరం లేదు, నీకు సంబంధించింది కూడా కాదు, నీ బిల్డింగ్కి కొట్టలేదు కూడా. ఆ బిడ్డ ఆయన బిడ్డకు తిడితే ఊకుంటాడు అన్న? ఆయన ఆయన అన్న బిడ్డకు తిడితే, వదిన బిడ్డకు తిడితే ఊకుంటాడా? అంటే మేమంటే అంత చులకరమా? నాకు బాధ అనేది ఉండదు అన్న బిడ్డకు తిడితే? అంటే ఇప్పుడు ఆయన ఛానల్ కంటెంట్ కోసం ఈ రకంగా చేయిస్తున్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు ఏం తెలుసు అన్న, ఓపెన్ గా చెప్తా నేను, ఏదైనా నేను ఓపెన్ మైండెడ్ మనిషిని, ఏదైతే అయ్యింది నేను ఏదైనా ఓపెన్ గా చెప్తా. ఇప్పుడు ఏం తెలుసు, ఆయన ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే, ఆమెతో ఆయనకి వీడియోలు కావాలి, వీడియోలు ఆమె ఇస్తే ఆయన ఛానల్ బాగోతాయి వ్యూజులు. ఆమె ఇస్తే ఆమె ఏ వీడియోలు ఇస్తుంది తెలుసా? లంజే లంబడి మాట్లాడే వీడియోలు ఇస్తుంది. ఆయన మా మీద దానికి రెచ్చగొడతాడు, మా మీద మా పేర్లు వాడకుండా ఒక కోడ్ పెట్టి మా గురించి అలా అడుగుతాడు. అది లంజేలు గింజలు అని మాట్లాడితే ఈయన ఛానల్ వేస్తుంది బాగా, అందుకే ఆమెను పిలుచుకుంటాడు. సరే పిలుచుకో, మాట్లాడుకో, కానీ ఇక్కడ రావాల్సిన అవసరం ఏముందన్న? మైనర్ బిడ్డను తిట్టడం అన్యాయం, మైనర్ బిడ్డను చట్టరీతిగా నేరం అని మొన్న ఒక వీడియోలో చెప్పిండు ఆయన, దాన్ని కూర్చోబెట్టుకొని మాట్లాడిండు. మైనర్ బాలికను తిట్టకూడదమ్మా, మైనర్ బాలికను తిట్టడం చట్టంకి నేరం అన్న ఆయన, మళ్ళీ ఎందుకు వచ్చిందన్న? ఇప్పుడు మీరు కేసు ఒక హైదరాబాద్ అమ్మ మీద పెట్టారా, లేకపోతే ఆయన మీద కూడా పెడుతున్నారు? మేము అక్కడ గొడవ అవుతప్పుడు పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చిన తర్వాత ఇద్దరం వచ్చాం. అది ముందు వచ్చింది మా మీద కంప్లైంట్ పెట్టింది, నేను సెకండ్ వచ్చిన దాని మీద కంప్లైంట్ పెట్టిన. నాకు కూడా ఆమెకి గాంధీకి పంపించారు, అదే మెడికల్ టెస్ట్ కోసం నాకు ఉస్మానియాకి పంపించారు. ఇద్దరం మెడికల్ టెస్ట్, అది ఎప్పుడు ఇచ్చి వెళ్ళిపోయిందో ఏమో, నేను కూడా మెడికల్ టెస్ట్ ఇచ్చిన, నేను కూడా కంప్లైంట్ రాయించిన. నా దగ్గర కూడా ప్రతి ఎవిడెన్స్ ఉందన్న, ఇంట్లో ఉంది. నా బిడ్డ నిన్నీ తిట్టిందో మీకు వినిపిస్తాను నేను, ఇప్పుడు అది మీరు మీడియాలో పెట్టాలి, మీడియాలో. ఇప్పుడు దాకా నేను బయట ఎవరికి పెట్టలేదు, ఇప్పుడు నా బిడ్డ బతుకు ఎట్లాగో నాశనం అయింది, నా బిడ్డను ఎట్లాగో బయట వేసింది కాబట్టి ఈ వీడియో నేను జనాలకి, ఈ ఆడియో నేను జనాలకి వినిపించడం తప్పు లేదు. ఎందుకంటే అది నా బిడ్డ గురించి చెడ్డగా మాట్లాడి వైరల్ అయ్యి మంది వినేసిరు అందరూ. అసలు ఏం జరిగింది వాస్తవం? వాస్తవం మందికి తెలియాలి. నా బిడ్డ ఎక్కడ చెడవుతుందా, ఎందుకులే మీడియాలో ఇద్దామని నేను అన్ని రోజులు ఆగిన. అది వాగిన వీడియో పబ్లిక్ అంతా చూసేసినాక నేను ఇక్కడ ఇచ్చిన తప్పు లేదు, నాకేం లేదన్న. దానికి చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన నేను, మా మామూలు విషయంలో కూడా నార్మల్గా కాల్ చేసి వాట్సాప్లో కాదు, లంజా లంజా అని పెట్టేస్తుంది, లంజం ఉండా లంజా రంకు మొగుళ్ళు గింకు మొగుళ్ళు అంటది. సరే నా మొగుడిని నేను చంపేసిన అన్నది, నా మొగుడు ఎక్కడ చనిపోయిన నా ఫ్యామిలీకి మొత్తం తెలుసు, నా బస్తీ మొత్తం తెలుసు, పుట్టి పెరిగింది కృష్ణానగర్, నేను మా నానమ్మ కాలం నుంచి, మా మరిది మా బావాల నుంచి, మా అత్తల నుంచి అక్కడే పుట్టి పెరిగాం మేము. నా మొగుడు నేను చంపేసిందా లేదా మా బస్తీలో వచ్చి మీరు ఇట్లానే ఇంటర్వ్యూ వచ్చి తీసుకోండి, ఎవరైనా చెప్తాను నా గురించి. అదా ఖాళీ మీరు దినేష్ అని చెప్పండి, మా ఆయన పేరు, మా ఆయన పేరు నుంచి మా ఇంటికి తీసుకొస్తారు మీకు, అంతే, అంత పేరు ఉంది మా వాళ్ళది. ఆడియో వినిపిస్తా. ఇంకొకటి అన్న, మా ఆయనను చంపేసిన అన్నది, అది అబద్ధం. నాకు 15 మంది 20 మంది రోజు రంకుమొగ్గులు వచ్చి పోతారన్నది, అది అబద్ధం. అన్నిటికీ నేను సహించిన, ముసలిది వాక్కుంటుందిలే, నా బిడ్డను అంటే మాత్రం నేను సహించనన్నా.